ప్రైజ్ ద లార్డ్. భారతదేశంలో క్రైస్తవ్యం వ్యాప్తి చెందడానికి కులం మరియు ఆర్థిక సామాజిక పరిస్థితులే కారణమని గుర్తించి మిషన్ ద్వారా దాతృత్వం, విద్య, వైద్య, ఔషధ పంపిణీ, కరువులలో ఉపశమనం లాంటి కార్యక్రమాల ద్వారా సువార్త సేవను జరిగించిన గొప్ప సేవకుడు మిషనరీ డొనాల్డ్ ఆండర్సన్ మెక్గ్రావెన్. ఆయన 1897 డిసెంబర్ 15న భారతదేశం మధ్యప్రదేశ్లోని ధామోలో జన్మించారు. ఆయన తన తండ్రి, తాతను అనుసరించి మెక్గ్రావెన్ అతని కుటుంబంలో 3వ తరం మిషనరీ అయ్యారు. ఆయన తన ప్రారంభ విద్యను భారతదేశంలోని సెంట్రల్ ప్రావిన్స్లో చదివారు. ఆయన కుటుంబం యునైటెడ్ స్టేట్స్కు తిరిగి వెళ్ళారు. అటు తరువాత తుల్సాలోను ఇండియానాపాలిస్లోను ఆయన చదువును కొనసాగించారు. ఆయన బట్లర్ విశ్వవిద్యాలయంలో BA, యాలే డివినిటీ స్కూల్లో BD, కాలేజ్ ఆఫ్ మిషన్లో MA, అటు తర్వాత కొలంబియా యూనివర్సిటీలో PhD పూర్తి చేశారు. జాన్ R. మాట్ మరియు స్టూడెంట్ వాలంటీర్ ఉద్యమం యొక్క ప్రభావం ద్వారా మెక్గ్రావెన్ 1923లో మిషనరీగా భారతదేశానికి తిరిగి వచ్చారు. ప్రధానంగా యునైటెడ్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్, డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ నియామకంలో విద్యావేత్తగా పనిచేశారు. 1927లో డైరెక్టర్ ఆఫ్ రిలీజియస్ ఎడ్యుకేటర్గా పనిచేశారు. 1932లో క్షేత్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మొత్తం భారత మిషన్ నిర్వహణకు బాధ్యత వహించారు. ఆయన భారతదేశంలో ఉన్నప్పుడు మిషనరీ J. వాస్కమ్ పికెట్ ద్వారా ప్రభావితుడయ్యారు. మెక్గ్రావెన్ పికెట్ యొక్క పుస్తకాన్ని చదివి ఇండియానాపాలిస్లోని తన మిషన్ ప్రధాన కార్యాలయానికి సిఫారసును చేశారు. వారు భారతదేశంలో తమ మంత్రిత్వ శాఖలో క్రీస్తును గూర్చిన సామూహిక ఉద్యమాలు ఎందుకు జరగడం లేదని అధ్యయనం చేయడానికి పికెట్ సేవలను ఉపయోగించాలని సిఫారసు చేశారు. 80 మంది మిషనరీలు వివిధ వైద్య మరియు విద్యా సంస్థల పర్యవేక్షకుడిగా అనేక దశాబ్దాల పని తర్వాత 30 సంఘాలను స్థాపించారు. 1937లో మెక్గ్రావెన్ ఫౌండర్స్ ఆఫ్ ద ఇండియన్ చర్చ్ అనే పుస్తకాన్ని వ్రాశారు. దానిలో ఆయన ప్రజల ఉద్యమాన్ని ప్రారంభించిన భారతీయులపై దృష్టి పెట్టారు. మిషన్ కార్యకలాపాలు జరుగుచున్న 145 ప్రాంతాలలో 1921 నుండి 1931 మధ్య కాలంలో 11% మాత్రమే అభివృద్ధి జరిగిందని కనుగొన్నారు. కొన్ని ప్రాంతాలలో సంఘాలు తమ విశ్వాసులను స్థిర విశ్వాసంలో నడిపించుటకు వారిని పరిరక్షించలేకపోయారు. మరికొన్ని ప్రాంతాలలో అయితే సంఘం 2ంతలు పెరిగి ఫలభరితమైన సేవ జరుగుతుందని తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాలలో సేవ జరగడం లేదు, మరికొన్ని ప్రాంతాలలో ఫలభరితంగా జరుగుతుంది. తేడాలేంటి, కారణాలేంటని తెలుసుకునే ప్రయత్నం చేశారు మెక్గ్రావెన్. మొదట్లో మిషన్ అంటే చర్చ్ 4 గోడల మధ్య కాదు, చర్చ్ వెలుపల చేసేదే మిషన్ అని అనుకునేవారు. దాతృత్వం, విద్య, వైద్యం, ఔషధ పంపిణీ, కరువుల్లో ఉపశమనం కలిగించుట, ప్రేమను పంచిపెట్టుట వంటి కార్యక్రమాలు చేపట్టారు. మిషన్ పని కన్నా సువార్తను ప్రకటించుట, అనేకులను యేసుక్రీస్తు శిష్యులుగా చేయుటయే మిషన్ బాధ్యత అని తెలుసుకున్నారు. 1936లో మెక్గ్రావెన్ మిషన్ సెక్రటరీగా 3 ఏళ్ల పదవీ కాలం ముగిసిన తరువాత మరలా ఆయనను అదే పదవికి ఎన్నుకోలేదు. కారణం, ఆయనను సువార్తికుడిగా ప్రజల మధ్యకు పంపించాలని మిషన్ సభ్యులు నిర్ణయించారు. దాంతో ఆయన ఎంతో సంతోషించారు. తర్వాత 17 ఏళ్లు సాట్నమీస్ కులంలో ప్రజల మధ్య క్రైస్తవ ఉద్యమం రగులుకొనేలా చేశారు. సుమారు 1000 మందికి పైగా రక్షణలోకి నడిపించారు. 15 చిన్న గ్రామ మందిరాలను స్థాపించారు మరియు క్రొత్త నిబంధనలోని 4 సువార్తలు ఛత్తీస్గఢీ భాషలో అనువదించబడ్డాయి. 1958లో మెగ్రావెన్ తన మిషన్ పనికి రాజీనామా చేశారు మరియు చర్చ్ అభివృద్ధి విషయంపై దృష్టి సాధించి ఒక విభాగాన్ని ప్రారంభించే అవకాశాన్ని అనేక అమెరికన్ సెమినరీలకు ప్రతిపాదించారు. ఒరేగాన్లోను యూజీన్లోను నార్త్ వెస్ట్ క్రిస్టియన్ కాలేజ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ గ్రోత్ స్థాపించబడింది. 1965లో కాలిఫోర్నియాలోని పసిదెనాలోని ఫుల్లర్ థియాలజీ సెమినరీలో స్కూల్ ఆఫ్ వరల్డ్ మిషన్ యొక్క మొదటి డీన్గా మెగ్రావెన్ నియమింపబడ్డారు. యూజీన్లోను మరియు ఫుల్లర్లోను ఆయన చేసిన ఉపన్యాసాల ఆధారంగా మెగ్రావెన్ అండర్స్టాండింగ్ చర్చ్ గ్రోత్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈయన రచనల్లో మెగ్రావెన్ తన చర్చ్ వృద్ధి సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణాలను, సామూహిక ఉద్యమాల భారతదేశంలో ఆయన అనుభవాల నుండి ఇటువంటి సూత్రాలను పాటిస్తే అనేకులను క్రీస్తులోకి నడిపించవచ్చని పేర్కొన్నారు. ఇటు భారతదేశంలోనూ అటు కాలిఫోర్నియాలోనూ క్రీస్తు కొరకే శ్రమపడ్డారు. భారతదేశంలో సువార్తను ప్రకటించినప్పుడు ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు, కానీ వాటన్నిటినీ అధిగమించుకుంటూ మధ్యప్రదేశ్ ప్రజలకు క్రీస్తును పరిచయం చేసిన వ్యక్తిగా క్రైస్తవ చరిత్రలో నిలిచిపోయారు. ఆయన 1990 జూలై 10న లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలో మరణించారు. చర్చ్ గ్రోత్ మూవ్మెంట్లో ముఖ్యమైన పాత్రధారి డొనాల్డ్ ఆండర్సన్ మెగ్రావెన్. ఆయన వలననే వేలాది మంది కులభేదాలను విడిచిపెట్టి క్రీస్తును అనుసరించగలిగారు. నేటికి ఆ సంఘాలు ఉనికిలో ఉన్నవి. విస్తారమైన పరిచర్య కొనసాగుతుంది. ఆయన కృషి వలన నేటి మిషనరీలు, దైవజనులు ఆయా ప్రాంతాలలో సమస్యలు తక్కువగా ఎదుర్కొంటూ క్రీస్తు కొరకు శ్రమిస్తున్నారు. నేటికి మన భారతదేశంలో కులం గురించి మాట్లాడితే చిచ్చురగులుతుంది. కులమత భేదాలు వలన క్రీస్తును అంగీకరించలేకపోతున్నారు అనేకులు. సర్వసత్యమును తెలుసుకొని క్రీస్తు యేసును అంగీకరించి నిత్య రాజ్యము చేరునట్లు ప్రార్థించండి.